వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరు గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవల్లని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:10 మనము తన పరిశుద్ధతలో పాలు పొందవల్లని ప్రభు మనలను శిక్షించుచున్నాడు. మన దేశంలో వేరువేరు ఋతువులు ఉన్నాయి. మే నెలలో పెండ్లిండ్ల సీజను కనుక ఏదేమైనా మేము పెళ్లి చేసుకోవాలి అని అంటారు. ఈ వేసవిలో నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని ఎవరైనా చెప్పినప్పుడు ఎలాంటి వారిని వివాహం చేసుకోవాలనుకుంటున్నావు, దేవునితో సన్నిహితంగా నడిచేటట్లు నిన్ను ప్రేరేపించే వారినేనా అని నేను వారిని అడుగుతాను. ఈ మధ్య నేను 25 సంవత్సరాల వయసున్న అమ్మాయితో నీ వివాహం గురించి ఆలోచించడం లేదా అని అడిగితే ఆమె నేనింకా ప్రభువులో ఎదగాలి, పరిశుద్ధుడైన వ్యక్తిని వివాహానికి ఎంచుకుంటాను అని చెప్పింది. ఆమెలో మంచి గ్రహింపు ఉన్నది. ఆమెకు డబ్బు మున్నగు అన్ని సదుపాయాలు వివాహం కొరకు సిద్ధంగా ఉన్నా నేనింకా ప్రభువులో ఎదగాలి అని పలికే జ్ఞానము ఆమెకుండినది. అలాంటి వారు ఎంతమంది ఉన్నారు? బైబిల్ ఏం చెప్పుచున్నది? ఆయన మన మేలు కొరకే మనము మన పరిశుద్ధతలో పాలు పొందవల్లని శిక్షించుచున్నాడు. ఎంత అద్భుతము! తన పరిశుద్ధతలో పాలు పొందవల్లని లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. ఎవరినైనా గద్దించుట అంత తేలిక కాదు. నీ ప్రాముఖ్యత కొరకు కాక గొప్ప ప్రేమతో గద్దించాలి. గద్దింపబడ్డ వ్యక్తి తిరిగి ఎదిరించి నన్ను గద్దించుటకు నీవెవరు అని అడగవచ్చు. ఇతరులను గద్దించాలంటే ఎంతో ప్రేమ కలిగి ఉండాలి. జ్ఞానులైన వారు ప్రేమతో ఎలా గద్దించాలో వివేచిస్తారు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. నీకు ఎక్కువ ధనముంటే ప్రజలు నిన్ను ఎక్కువగా ప్రేమించి ముద్దులు పెడతారో అనుకుంటావు, గాని వారి ప్రేమ దేనికి పనికిరాదు. దేవుడు మరియు ఆయన సేవకులు నిన్ను ప్రేమించి నమ్మకమైన గాయములు చేసి నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుతారు. అలా చేయకపోతే మనము ఆత్మీయ జీవితంలో నిలబడలేము. దేవుని బలిపీఠము ఎదుట సజీవ యాగములుగా మనలను మనము అర్పించుట కంటే ఆయన మనలను పరిశుద్ధపరిచి ఆయన మహిమ కొరకు వాడుకుంటాడు.